వైసీపీకి రాజీనామా చేసేందుకు మరో ఎమ్మెల్యే సిద్దమయ్యారు. కర్నూలు జిల్లా నందికొట్కూరులో ఎమ్మెల్యే ఆర్థర్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కార్యకర్తల అభిప్రాయాల ప్రకారం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఎమ్మెల్యే వెల్లడించారు. కార్యకర్తల నిర్ణయమే తన నిర్ణయమన్నారు. సీఎం జగన్ చెప్పినట్లు నియోజకవర్గంలో ముందుకు నడిచానన్నారు. పార్టీ చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించానన్నారు. కార్యకర్తల గుండెల్లో తనకు ప్రత్యేక స్థానం ఉంది అంటున్న నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ తో మా ప్రతినిధి సుంకన్న ఫేస్ టు ఫేస్. అభిమానులు కార్యకర్తలతో నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ సమావేశమయ్యారు. అభిమానులు కార్యకర్తలకు సంబంధించినటువంటి అభిప్రాయాలను కూడా ఆయన వినడం జరిగింది. అయితే ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే ఆర్థర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో దానిపైన కూడా తీవ్ర ఉత్కంఠత నెలకొంది. మనతో మాట్లాడేందుకు నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ ఉన్నారా? ఆయనతో మాట్లాడండి. చెప్పండి సార్, ఇక్కడికి వచ్చినటువంటి మెజారిటీ కార్యకర్తలు మీ అభిమానుల అభిప్రాయాలను కూడా విన్నారు, ఫైనల్గా ఏం డిసైడ్ చేసుకుంటారు? అన్ని మండలాల్లో ఉన్నటువంటి, అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి, నాకు సంబంధించినటువంటి, నా మీద అభిమానం ఉన్నటువంటి నా రెడ్లు, నా బీసీలు, నా మైనారిటీస్, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా గూడెంలో ఉన్నటువంటి ప్రజలు అందరు ఇక్కడికి రావడం జరిగింది. సో వాళ్ళందరూ ఈ కుటుంబం, ఇది ఒక కుటుంబం, అందరి ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత మళ్ళా అందరము చర్చించుకొని తర్వాత ఏం చేయాలని ఒకసారి ఆలోచిస్తాం. ఇంతవరకు మీరు విన్నారు రాజీనామా ఇవ్వాలి, పార్టీ వైసీపీ పార్టీ టికెట్ ఇవ్వకుండా మోసం చేసింది కాబట్టి పార్టీ మారాలని చెప్పారు. ఒకరే కదన్నా నింది, ఇంతమంది మాట్లాడారు, ఇంతమంది మాట్లాడినప్పుడు ఆ మాట అనేది ఒకటే కదన్నా. ఏళ్ళు ఐదేళ్ళు ఉన్నాయి, ఐదేళ్ళు సమానంగా లేవు కదన్నా. ఒకటి ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్కరు మనస్తత్వం ఉంటుంది, ఆవేశం ఉంటుంది. వాళ్ళ ఆవేశాలన్నీ కొద్దిగా తగ్గించి అందుకనే కూల్ చేయాలని చెప్పేసి భోంచేసి రాపండి అని చెప్పిన, వేడిగా ఉన్నారని చెప్పి. మళ్ళీ సమావేశమైన తర్వాత ఫైనల్ డిసిషన్ ఉంటుంది. నేను ఏదైనా డెసిషన్ తీసుకుంటే మిమ్మల్ని పిలవకుండా ఎట్లుంటాను? మీరంటే నాకు గౌరవము, మీడియా అంటే నాకు గౌరవము. నేను ఎక్కడే కానీ ఈ రోజు కాదు, నేను మొదటి నుంచి చేసిందంతా వీఐపీ పోస్టింగ్లే చేశాను. అందు సీఎంల దగ్గర, డీజీల దగ్గర, అసెంబ్లీలో ఎక్కడ చేసినా నేను చేసినటువంటి 27 ట్రైనింగ్స్లో కాబట్టి నాకు ఎక్కువ ఈవెన బిల్ క్లింటన్ గారితో, జార్జ్ బుష్ గారితో, బిల్ క్లింటన్ గారు 2 times వచ్చినప్పుడు ఐ వాజ్ ద అప్రాక్సిమేట్ సెక్యూరిటీ ఆఫీసర్, అలాగే జార్జ్ బుష్ గారు వచ్చినప్పుడు ఐ వాజ్ ద సెక్యూరిటీ ఆఫీసర్. సో ఇవన్నీ ఇంత నేను చేసుకొని అందరినీ నేను కలుపుకొని అందరి ఆలోచనల ప్రకారం ఏ ఒక్కరిని కూడా మనసు నొప్పించకుండా, ఎందుకంటే ఇది ఒక కుటుంబం, ఈ కుటుంబంలో ఏదే తండ్రి అనేవాడు ఏదో నా ఇష్టానుసారంగా నేను తీసుకుంటున్నానులే అంటే ఇంట్లో ఉన్న వాళ్ళే వ్యతిరేకిస్తారు. 5 మంది 3 ఉన్న కుటుంబంలోనే ఇంత పెద్ద కుటుంబంని అందరి ఒపీనియన్ తీసుకుని దాని ప్రకారం నడుచుకుంటారు. మళ్ళీ మిమ్మల్ని ఎమ్మెల్యేగా చూడాలనేది మెజారిటీ పీపుల్ మీకు చెప్పారు, సో ఏదో ఒక పార్టీలోకి రావాల్సి అన్న మాకు ఇక్కడ చెప్పిన వాళ్ళే కాదు, ఇది ఎప్పుడైతే ప్రకటించారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిరంతరంగా నాకు నందికొట్కూరులో ఉన్నటువంటి ప్రజలు, నందికొట్కూరులో టౌన్లో కానీ అలాగే మండలాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ విపరీతమైనటువంటి ఫోన్స్ చేస్తూ ఉన్నారు. నేను చెప్పేది అబద్ధమైతే ఫోన్ కాల్ లిస్ట్ తీసుకొని చూసుకోవచ్చు. విపరీతమైన కాల్స్, సార్ మీరు మాకు ఉండాలా, మేము ఇటువంటి ఎమ్మెల్యే చూడలేదు, మీరు ఎక్కడే కానీ గొడవలు పెట్టకుండా, కేసులు పెట్టకుండా అందరినీ సమానంగా తీసుకుపోయి ఎవరైనా వచ్చినా కూడా మీరు ఎవరు ఏం కథ అనేదే లేదు. అంటే నేను ఒకటే మాట చెప్పాను, నాయకుడు చెప్పాడు పార్టీలు చూడొద్దు, కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు, అన్నిటికంటే ముఖ్యంగా ఏ పార్టీలకు అతీతంగా ఎవరు ఎలిజిబిలిటీ ఉన్నా మన పథకాలన్నీ వాళ్ళకి ఇవ్వాలని. ఇంక వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ బాటలను మనం నడవడమే కదా. సో అదే పని నేను చేశాను. ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలలో గుండెల్లో ఉన్నాను, అది మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే ఇదే విషయము సజ్జల రామకృష్ణారెడ్డి గారికి చెప్పాను, మన ధనంజయ రెడ్డి గారికి చెప్పాను, రామసుబ్బారెడ్డి గారు నా ఇంటికి వస్తే ఆయన కూడా చెప్పింది ఇదే విషయం. అన్నా ఇంకా 3-4 ఎమ్మెల్యేలు మారినా నందికొట్కూరులో ఆర్థర్ను మాకు అటువంటి ఎప్పుడు పోయినా పలుకుతుండే, ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తుతుండే అనే పేరు సంపాదించుకున్నా. అది ఎన్ని కోట్లు నా నష్టపోయినా కూడా దాన్ని నేను దాన్ని ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా అటువంటి పేరు సంపాదించుకోలేను అని చెప్పి చెప్పడం జరిగింది. మొత్తం మీద అయితే మరోసారి కార్యకర్తలతో సమావేశమైన తర్వాత తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్ర బాబుతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కర్నూలు.